ముంబైలోని వాంకడే స్టేడియంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ కివీస్పై 372 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లోనే న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్ 10 వికెట్ల ప్రపంచ రికార్డును సాధించారు. అయినా కూడా అది జట్టుకు విజయం అందించలేకపోయింది. అయితే భారత్తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్లతో ప్రపంచ రికార్డును క్రియేట్ చేసిన న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఆజాజ్పై ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆజాజ్ ప్రదర్శనను కొనియాడుతూ ముంబైతో ఆజాజ్కు ఉన్న బంధాన్ని గుర్తు చేశారు. అయితే ఈ ట్వీట్కు ఆజాజ్ పటేల్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్గా మారింది. సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ, క్రికెట్లో కష్ట సాధ్యమైనది ఏదైనా ఉంది అంటే అది ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీయడం. కానీ ఆజాజ్ పటేల్ ఆ అరుదైన ఘనతను అందుకొని చరిత్రను సృష్టించాడు. ఈ రోజు అతనికి జీవితాంతం గుర్తుంటుంది. ముంబైలో పుట్టి ముంబైలోనే చరిత్రను క్రియేట్ చేశారు. ఈ చారిత్రాత్మకమైన రికార్డు అందుకున్న ఆజాజ్ పటేల్ కు అభినందనలు అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశారు. ఇక దీనికి ఆజాజ్ పటేల్ ధన్యవాదాలు తెలుపుతూ సెహ్వాగ్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. మీ ప్రశంసలకు ధన్యవాదాలు సెహ్వాగ్ జీ. మీతో నాకు ఓ చిన్న జ్ఞాపకం గుర్తుంది. కోల్కతా ఈడెన్ పార్క్ మైదానంలో నెట్ బౌలర్ గా మీకు బౌలింగ్ చేసినప్పుడు నా బౌలింగ్ ను చితక్కొట్టారు. బంతిని మైదానం బయటకు బాదారు. ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేను అని ఆజాజ్ పటేల్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టెంట వైరల్గా మారింది. ఇక ఇదిలా ఉంటే, ముంబై టెస్టులో సమిష్టిగా రాణించిన కోహ్లీ సేన 372 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, చెరో 4 వికెట్లు పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేయగా కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 276/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా రవిచంద్రన్ అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వరించింది.